హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ చంద్రబాబు రాజకీయ జీవితం గమనించిన వాళ్ళకి అందరికీ కూడా ఆయన నిప్పు తుప్పుబట్టని ఐరన్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఎందుకు అట్లా అంటే చేసే అవినీతిని కూడా ఆయన సమర్థించుకోవడం ప్రజలను దబాయించడం మీరు హామీలు ఇచ్చి అట్లా ఎట్లా ఎగ్గొడతారంటే ఎక్కడ ఎగ్గొట్టినాం అని చెప్పి రెండు వేల పద్నాలుగులో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లా దబాయించినో ఒకసారి గుర్తు చేసుకోండి చేసినాం అయిపోయింది ఇంకేంది దాని గురించి టాపిక్ అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు వరద సహాయంలో అగ్గిపేటలకు క్యాండిల్స్కు ఇరవై మూడు కోట్లు ఎట్లా ఖర్చు అయింది అని చెప్పి పెద్ద ఎత్తున అంటే ప్రతిపక్షాలు ట్రోల్ చేస్తున్న సందర్భంలో అసలు అగ్గిపేటలకు అంత ఎక్కడ ఇచ్చినాం అని చెప్పి ప్రభుత్వమే ఒక నోట్ రిలీజ్ చేస్తుంది స్వయంగా బాబుగారే అవును అక్కడక్కడ కొంత ఐదు పది శాతం లాస్ట్ మైల్ వరకు చేరవేయలేకపోయినాం చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయి కొంత పక్కదారి కూడా పడుతుందని చెప్పి ఆయన దబాయించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రగుతుందన్నమాట అందుకే ఆయన అనేది నిప్పు అని ఎందుకంటే దాచుకోవడం ఆయన ఏది ఆయన చేసే అవినీతిలో అందరినీ భాగస్వాములం చేస్తాడు ఎవడు మాట్లాడకుండా ఉండాలన్నమాట అది ఆయన వర్కింగ్ స్టైల్ అందుకే ఆయన నిప్పు అనేది అనమాట ఎందుకంటే అవినీతి అని ఆయన మీద వేలైతే చూపిస్తే ఎందుకు మీరు కూడా చేసిరు కదా అని చెప్పి ఆయన రివర్స్ కౌంటర్

రాత్రిలో ఉండేవాడికి అగ్గి పెట్టి ఇచ్చావా లేదా ఇంపార్టెంట్ చాలా మందికి వెళ్ళలేదు ఎందుకు లాస్ట్ మైల్ పోలేకపోయాం లాస్ట్ మైల్ పోలేకపోయాం మేము చూసారు విన్నారు కదా ఇంకా స్వయంగా బాబు గారి మాటలే అసలు ఈ వైసీపీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ వాళ్ళ ఆ పార్టీ నేతలకు కానీ సిగ్గులేదు ఎందుకంటే పాలనను ఇట్లా చేయాలని చెప్పి తెలియదు వాళ్ళకు వాలంటీర్లను పంపించి ఇంటింటికి బియ్యం ఇస్తారా వాలంటీర్లను పంపించి ఇంటింటికి ప్రతి మనిషికి లబ్ధిదారుకు డైరెక్ట్గా పెన్షన్ ఇస్తారా మీ సర్టిఫికెట్లు పోతే గవర్నమెంటే వచ్చి మీ చేతికి ఇస్తుంది పైసా నయా పైసా కమిషన్ తీసుకోకుండా అందిస్తామని చెప్తారా ఇట్లా కదా చేయాలి పాలనంటే మన జన్మభూమి కమిటీలను దింపాలే కాల్మనీ సెక్స్ రాకెట్ని దింపాలి ఆడవాళ్ళ మాన ప్రాణాలను దోచుకోవాలి ఇట్లా కదా పాలన చేయాలి రేపటి ప్రభుత్వాలు ఈయన పాలసీని వర్కౌట్ చేయకపోతే మీకు అధికారం కలనే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నూట అరవై నాలుగు సీట్లు వచ్చినా కూడా ప్రజలకు మేలు చేయడం ఎట్లా అనేది బాబుగారిని చూసి నేర్చుకోవాలి కానీ గతంలో అంటే విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం అంతులేని సంస్కరణలు చేపడతాం విద్యా వైద్యాన్ని పూర్తిగా సంస్కరిస్తాం అని చెప్తే వాడు నమ్మేటట్టు లేడు మనకు జరిగే మేలు కంటే మన నేతలకు చేసే మేలే ఇక్కడ ఇంపార్టెంట్ అని నిరూపించిన వ్యక్తి ది గ్రేట్ బాబు గారు అనమాట ఇంత బాజాప్తే ఎవడైనా మాట్లాడతాడు ఈ దేశ చరిత్రలో ఏ ఒక్క నేత ఆయన ఇట్లా మాట్లాడతాడా అవును లాస్ట్ మైల్ వరకు పోలేదు అగిపోట ఖర్చు మొత్తం రాసుకుంటూ కూర్చుంటామా అవినీతి జరిగింది సార్ అక్కడ అంటే దాని గురించి అంటే సమర్థింపో లేదంటే ఖండించడం ఏదో ఒక చేసే నేతలను చూసినాం కానీ ఇట్లా మాట్లాడడం నేను ఎవరినైనా చూసినామా అందుకే ఆయన అనేది నిప్పుకు బ్రాండ్ అంబాసిడర్ నిప్పుకు తుప్పు పట్టదు ఈ దునియా మొత్తంలోనే అంటే ఈ సృష్టిలోనే నిప్పుకుండే విలువ అది ఇంకెప్పుడు నేర్చుకుంటారేమో నలభై ఏళ్ళ రాజకీయ అనుభవంలో ఆయన చేయని పనుల ఆయన చేయని అడ్మినిస్ట్రేషనా ఆయన పాలించని తీరా అధికారులను ముక్కుపిండి చెవులు పిండి పనిచేయించడం ఆయనకు తెలిసినంత బాగా ఎవరికైనా తెలుసా సో బాబుగారు ఈ రేంజ్కు మీరు ఎదుగా ఎదుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదగట్లే ప్రతిపక్షాలు అసలే ఆయన ఎస్టిమేట్ చేయట్లే అందరూ అండర్ ఎస్టిమేషన్లో ఉన్నారు కాబట్టి ఈ ఈరోజు ప్రతిపక్షాలకి ఈ దుస్థితి మొత్తం క్లీన్ స్వీప్ చేసేసిండు మొన్నటి ఎన్నికలు చూసిరు కదా అది ఎట్లా గెలిచినాం ఏ ఎలా అనేది తర్వాత విషయం ఈవీఎంలు సహకరించినాయా వ్యవస్థ సహకరించిందా ఎన్నికల సంఘం సహకరించిందా ఇవన్నీ తర్వాత అంతిమంగా గెలుపు ఇంపార్టెంట్ గెలిచినాక ఏం అనేది ఇంపార్టెంట్ సో రాబోయే ప్రభుత్వాలు కూడా ఈయనను చూసి నేర్చుకోవాలి తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలిని బట్టి మన విధానాలు మార్చుకోవాలి మీరు రెడ్ బుక్ పెట్టి కదా మేము గుడ్ బుక్ పెడతామంటే ఇంకా మీరు సంగనాగినట్టే ఆలోచించుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా నేను మీ కేవీఆర్ థ్యాంక్ యూ